నల్లమల అటవీ ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో మధ్యలో రుద్రతంగా పారుతోంది. ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా ఉన్నా మళ్లీ భారీ వర్షాలు కురిస్తే వరద వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అడవీ ప్రాంతంలో కురిసిన వర్షం నీరు పాలేరు కుందు నది ద్వారా మధ్యలేరుకు చేరింది. పట్టణ శివారులోని అరుణతి నగర్ పీవి నగర్ మధ్య ఉన్న మధ్యలేరు వంతెనపై నుండి పారుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. జంపుల పరమేశ్వరి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మధ్యలేరు వర్షం నీరు భారీగా చేరడంతో పైప్ లైన్ కొట్టుకుపోయింది. దీనివల్ల పీవీ నగర్ ప్రాంతంలో ఉన్న 200 కుటుంబాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వర్షాల వల్ల నీరు కలుషితమైపోవడంతో ముందు జాగ్రత్తగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఆకాశం మేఘామృతమై ఉండడంతో మళ్లీ భారీ వర్షాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అరుంధతి నగర్ పీవీ నగర్ ప్రాంతవాసులు. నీటి ప్రవాహం పెరిగితే ఇళ్లు ముంపుకు గురవుతాయని అంటున్నారు వీరు. మధ్యలేరును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. నీటి ప్రవాహం పెరగదని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ఆయన. నమస్కారం. ఈరోజు నిన్న మొన్న ఎడతెరిపి లేని వర్షాలు కురవడం వల్ల మనకేదైతే కాశ్మీర్ ఏరియాలపై మధ్యలేరు బాధితులు నిన్న అది గుర్రపుడెక్క గుర్రపుడెక్క ఏదైతే ఉందో దాన్ని గత 10 రోజుల క్రితమే గౌరవ ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే మధ్యలేరు బాధితులు ఇరిగేషన్ తీసుకెళ్ళాలి ఈ గారితో సార్ మాట్లాడడం జరిగింది. అది వెంటనే తొలగించండి, రేపు వర్షాలు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వారు ఈ చేద్దాం అనుకున్న లోపలనే ఈ 2 రోజుల్లో కంటే ఎక్కువ పెద్ద వర్షం రావడం చూసుకోవడా ఎంత భయం రావడంతో మా మున్సిపాలిటీ నుంచి నేను వెంటనే జేసీబీకి పంపించి నిన్ననే అదంతా రాకపోకలు అడ్డంగా ఉందని తొలగించేసి నిన్నే పంపించడం జరిగింది. ఈరోజు రాకపోకలకు ఇబ్బంది లేదు. ఈ ఉదయం నుంచి మేము దాదాపుగా తగ్గుముఖం పట్టింది. మధ్యలేరు వాళ్ళు కూడా మధ్యాహ్నానికి అంత సాయంకాలం 3 గంటల లోపల పుట్టినట్టుగా రిసీడ్ అవుతుందని భావిస్తున్నాం. తర్వాత ఈ దీనివల్ల ఏమైందంటే మాకు మున్సిపాలిటీ వచ్చింది అవతల టీవీ నగర్లో ఒక దాదాపు 300 పైపు ఇళ్ళు రిసీడ్ నివాసాలు ఉన్నారు. సో వాటికి పంపించి మేము వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఒక 10 మీటర్లు 15 మీటర్లు ద్వారా పొడవున్న పైప్ లైన్ కాస్త డ్యామేజ్ అయింది. సో దాని కూడా నీళ్ళు తగ్గిన వెంటనే మేము రీప్లేస్ చేయగలుగుతాం. అంత లోపల వాటర్ ఏదైనా ప్రాబ్లం లేకపోతే నేను స్థానిక పంపులు వాటర్ అదేవిధంగా మా ఎలక్ట్రిక్ మా ఈ గారు ఆల్రెడీ వెంటనే మాకు ట్యాంకర్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈరోజు కూడా మనకి ఏదైనా ఏంటంటే బోర్ మొన్ననే ఈ మధ్య వేసాం కాబట్టి ఆ బోర్ కూడా బాగా సఫిషియెంట్గా వాళ్ళకి అందుబాటులో ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఇష్యూ ఏం రాదు రాకుండా అయితే వచ్చినా కూడా నేను వెంటనే ట్యాంకర్ వచ్చి రిప్లేస్ చేసేసి ఒక్కరోజు నీళ్ళు మాకు తగ్గినా కూడా రివర్ పైన ఉన్నటువంటి ప్లేస్ పైన పైప్ లైన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే